హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సిరి కుకింగ్ అండ్ లాస్కి స్వాగతం అండి నేను మీ ప్రతిభ ఇవాళ వీడియోలో మీకు అమేజింగ్ టిప్స్ చూపించబోతున్నాను ఒక శానిటరీ ప్యాడ్ని తీసుకొని వీడియోలో చూపించిన మాదిరిగా సీజర్తో కట్ చేసుకోవాలి ఈ ప్యాడ్ని నేను ఇక్కడ నాలుగు భాగాలుగా కట్ చేశాను మన ఇంట్లో ఉండే కంఫర్ట్ని తీసుకొని ఒక క్యాప్లో వేసుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా ఈ ప్యాడ్స్ పైన వేసుకోవాలి నేను ఇక్కడ నాలుగు ప్యాడ్స్ పైన ఒకేసారి వేసుకుంటున్నాను ఒక ప్యాడ్ని తీసుకొని బాత్రూంలో ఫ్లష్ ట్యాంక్ పక్కకు కానీ కనిపించని ప్లేస్లో ఈ ప్యాడ్ని అతికించాలి ఇలా చేయడం వలన బాత్రూమ్ నుంచి ఎలాంటి బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది మంచి సువాసన అనేది వస్తుంది ఇలా చేయడం వలన మనకి వన్ మంత్ వరకు బాత్రూంలో నుంచి ఇలాంటి సువాసన అనేది వస్తుంది వన్ మంత్ తర్వాత మనము ఈ కంఫర్ట్ని ఒక స్ప్రే బాటిల్లో వేసుకొని మళ్ళీ ఈ ప్యాడ్కి స్ప్రే చేసామనుకోండి మళ్ళీ సువాసన అనేది కంటిన్యూగా వస్తుంది మరొక ప్యాడ్ని తీసుకొని బట్టలు ఉన్న కబోర్డ్స్లో పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల కూడా బట్టలతో పాటు కబోర్డ్లో నుంచి కూడా మంచి సువాసన వస్తుంది మరొక ప్యాడ్ని తీసుకొని షూస్ ఉంటాయి కదండి దాంట్లో నుంచి అయితే బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తుంది అలా స్మెల్ రాకుండా ఉండాలంటే ఇలా షూ కబోర్డ్లో మనము షూస్లో కానీ కబోర్డ్లో కానీ ఇలాంటి ప్యాడ్ పెట్టేసామనుకోండి మంచి సువాసన అనేది వస్తుంది చివరి ప్యాడ్ని తీసుకొని డస్ట్బిన్ ఉంటుంది కదండి ఈ డస్ట్బిన్లో మనము ఈ ప్యాడ్ని అతికించేసి ఈ డస్ట్బిన్ కవర్ వేసామనుకోండి మనము దీంట్లో ఎలాంటి నాన్ వెజ్ వేసినా కూడా స్మెల్ అనేది రాకుండా మంచి సువాసన అనేది వస్తుంది మరొక శానిటరీ ప్యాడ్ని తీసుకొని దానిపైన కొద్దిగా కోల్గేట్ పేస్ట్ని అప్లై చేయాలి దీంతో పాటు కొద్దిగా వంట సోడాను కూడా ఈ పేస్ట్ పైన అప్లై చేసుకోండి ఇలా వేసిన తర్వాత బ్రష్తో ఇలా పూర్తిగా ఈ శానిటరీ ప్యాడ్కి అప్లై చేయాలి ఆ తర్వాత ఇలా మన కాళ్ళ పాదాలకు దీనిని అప్లై చేశామనుకోండి ఈ పాదాలనేవి చాలా సాఫ్ట్గా తయారవుతాయి మన పాదాలనేవి రఫ్గా తయారైనప్పుడు ఈ పేస్ట్ని ఇలా అప్లై చేసామనుకోండి చాలా స్మూత్గా తయారవుతాయి ఇలా ఒక వన్ అవర్ పాటు అలాగే పెట్టుకోవాలి ఇలా చేసిన తర్వాత మనము ఒక సాక్స్ని కూడా తొడిగించుకోవచ్చు ఇలా చేయడం వలన మనము ఎంతసేపు పెట్టుకున్నా ఎలాంటి ప్రాబ్లం అనేది అనిపించదు వన్ ఆర్ టూ అవర్స్ పాటు పెట్టుకున్న తర్వాత వాటర్తో క్లీన్ చేసుకుంటే మన పాదాలు అనేవి ఇలా సాఫ్ట్గా తయారవుతాయి పాదాలనేవి ఇలా రఫ్గా ఉన్నప్పుడు ఈ కోల్గేట్ పేస్ట్ని ఇలా అప్లై చేసి పెట్టామనుకోండి పాదాలనేవి చాలా స్మూత్గా నునుపుగా తయారవుతాయి వీక్లీ టూ టైమ్స్ అప్లై చేసి చూడండి రిజల్ట్ అనేది కనబడుతుంది ఈ టిప్స్ అన్ని మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వారైతే రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ సిరి కుకింగ్ అండ్ లాగ్స్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్